ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో రాప్తాడు సిద్ధం సభ. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతా ఉంది. కని విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది. దాదాపుగా 10 లక్షల మంది పైగా స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన రాయలసీమ బిడ్డ హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తూ ఉన్నాడు. ప్రతి సీమ బిడ్డ అండగా నిలుద్దాం, వెన్నంటి ఉందాం, వెనకాలే నడుద్దామని కదిలి వస్తూ ఉన్నారు. ఈరోజు రాయలసీమను పవర్ జంక్షన్గా మార్చాడు, వాటర్ బ్యాంక్గా మార్చాడు, ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తూ ఉన్నాడు. జగనన్న చేపట్టినటువంటి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆయనకు అండగా నిలుద్దాం. జగనన్న 124 సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు, ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని ఈరోజు ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి, వాడ వాడ, ఇల్లు ఇల్లు తిరుగుతూ పిలుస్తున్నారు. రండి, కదలి రండి, జగనన్నకు అండగా నిలుద్దాం, జగనన్న వెంట నడుద్దాం, రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం, సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదామనేసి ఎలుగెత్తి నినదిస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. జగనన్న ఏం చెప్పబోతున్నాడు, ఆ రోజు ఏం జరగబోతా ఉంది, ఏమి ప్రకటించబోతా ఉన్నాడు అని ఒకే ఒక ఉత్సుకత, ఆతృత, మన భవిష్యత్తుకు భద్రత గురించి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సీమ ప్రజానీకం. కాబట్టి సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. గత 57 నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టింది. జగనన్న పంపినటువంటి వాలంటీరు ప్రతి ఇంటి తలుపు తట్టినాడు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామాన కనపడతా ఉంది. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పూలే గారు కలలు కన్నటువంటి నవభారతం, అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రాజ్యాంగం అమలు జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఈరోజు దేశం యావత్తు జగనన్న వైపు చూస్తూ ఉంది. సిద్ధం భీమిలి సభ ప్రతిపక్షాలు ఉలిగిపాటుకు కారణమైంది. సిద్ధం దెందులూరు సభ ప్రతిపక్షాల గగురుపాటుకు కారణమైంది. సిద్ధం రాప్తాడు సభ పొత్తు పార్టీల పరారుకు కారణం కాబోతా ఉంది. ఇది తథ్యం. సిద్ధం సభకు నేను వెళ్తున్నా, మీరు వస్తున్నారా? సిద్ధం సభకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా అని ప్రతి కార్యకర్త ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న అవ్వా తాత, నేనే జగన్మోహన్ రెడ్డికి సైనికుని అంటా ఉన్నాడు, నేనే జగన్మోహన్ రెడ్డికి స్టార్ కంపెనీర్ అంటా ఉన్నాడు. ప్రతి గ్రామంలోని అక్కా చెల్లెమ్మ ఆసరా పథకం తీసుకున్న ప్రతి అక్కా చెల్లెమ్మ తన కొంగు బిగిస్తోంది, వడివడిగా జగనన్న కోసం అడుగులేస్తోంది. చేయూతనందుకున్న ప్రతి అక్క మమ్మల్ని గుర్తించిన జగనన్న మళ్ళీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. రైతు భరోసా ద్వారా, ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతన్న నాగల్ని పక్కన పెట్టి భుజం మీద జగనన్న జెండా మోస్తూ రాప్తాడికి తరలి రాబోతూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో 52కి 52 ఇవ్వాలని సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో 49 ఇచ్చినాం, ఆ 3 పచ్చపార్టీకి ఇచ్చాం,
ఈసారి ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ఇద్దామనేసి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న అభిమానులకు, రాప్తాడు నియోజకవర్గంలోని జగనన్న సైనికులకు అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేలాదిగా కాదు, లక్షలుగా తరలి రండి, రాప్తాడు సిద్ధం సభను జయప్రదం చేయండి. థ్యాంక్ యూ.